హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ పుదీనా పచ్చడి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అన్ని చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దామా? చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పుదీనా పచ్చడికి కావలసిన పదార్థాలు, పుదీనా 4 కట్టలు తీసుకున్నానండి. ఇది కడిగి ఆకు వల్చుకోవాలి. చూడండి, ఇలా ఆకు వల్చుకున్నాం కదా, కారానికి సరిపడా 8 మిర్చి. పుదీనా పచ్చడి కొద్దిగా కారంగా ఉంటే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ ధనియాలు వేసుకొని కారానికి సరిపడా 8 మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. కారం తక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు. కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి పుదీనా పచ్చడికి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ ధనియాలు వేయడం వల్ల మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసుకొని పుదీనా వేయించుకోవాలి. చాలా త్వరగా వేగిపోతుందండి. ఇలా పుదీనా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇది ఇలా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇలా రంగు మారాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. బాగా చల్లారిందండి, ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ముందుగా మిక్సీ జార్లో ఉన్న ధనియాలు 8 మిర్చిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక వేయించుకున్న పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకున్నాక చిన్న స్పూన్తో 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు, 5 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల మంచి రుచి వస్తుందండి. అసలు తీపి అనేదే తెలియదు, బెల్లం వేసినట్టు తెలియదండి. తీపి తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఇలా బెల్లం వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక చిన్న స్పూన్తో 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 8 మిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు సగం వేగాక కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పుదీనా పచ్చడికి కొద్దిగా నూనె ఎక్కువే పడుతుందండి. నూనె తక్కువైందంటే పచ్చడి మీకు పొడిపొడిలాడినట్టు అయిపోతుంది. పోపంతా ఇలా వేగింది కదండి, స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి ఒకసారి కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి పుదీనా పచ్చడి. 4-5 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతేనండి పుదీనా పచ్చడి. ఇది అన్నంలో తినేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. దోశ, ఇడ్లీ పిండి, రొట్టెకు కూడా బాగుంటుంది. నచ్చిందండి ఈ వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.